లూజ్ మోషన్స్ ఎందుకు అవుతాయి? లూజ్ మోషన్స్ ఎందుకు అవుతాయి అంటే, ఇప్పుడు చూడండి, లిక్విడ్ ఏదైతే మనం తీసుకుంటాం అవి ఇంటెస్టైన్స్లో మూమెంట్స్ ఉంటాయి. ఇంతకుముందు మనం మాట్లాడినాం జీర్ణం ఏదైతే ఉంటుందో దాంట్లో మెకానికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అంటే మనం ఇక్కడ నుంచి ఫుడ్ తిన్నా అది లోపలికి పోవాలి. ఒకవేళ మన తల కింద ఉంది, కాళ్ళు పైన ఉన్నాయి అంటే కూడా ఫుడ్ లోపలికి పోతుంది. అట్లా ఉంటుంది మన డైజెస్టివ్ సిస్టమ్. సో ఎప్పుడైతే ఈ డైజెస్టివ్ సిస్టమ్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ అవుతాయి, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్లు అయినా స్టమక్లో ఇన్ఫెక్షన్లు అయినా, ఏమవుతుందంటే మన ఇంటెస్టైన్స్ కూడా మూమెంట్ అవ్వాలి. అది ఇన్వాలంటరీగానే మూవ్ అవుతూనే ఉంటుంది మన బాడీలో. ఒక్కొక్కసారి గుడుగుడుగుడుగుడు సౌండ్ వస్తుంది మనకు. అది ఎందుకు అవుతుందంటే ఇక్కడ మూమెంట్స్ జరుగుతున్నాయి లోపల. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్లు అయిపోతాయి ఆ మూమెంట్స్ ఎక్కువ అయిపోతాయి అండ్ వాటర్ సరిగా అబ్జర్వ్ కాదు. అయితే ఇన్ఫెక్షన్ మొత్తం టాక్సిక్ సబ్స్టెన్సెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ మన బాడీ నుంచి బయటికి తీయాలంటే ఆటోమేటికలీ మనం ఏది తిన్నా అది బయటికి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇంటెస్టైన్స్లో గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఇంతకుముందు అపెండిక్స్ గురించి నేను చెప్పిన, ఇంతకుముందు ఏమంటుండే అపెండిక్స్ వల్ల ఏం ప్రభావం ఉండదు అనేసి, కానీ గుడ్ బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయి అవి ఎక్కువ అపెండిక్స్లో ఉంటాయి. సో అదొక బెనిఫిట్. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుంది ఆ గుడ్ బ్యాక్టీరియా దాని లోపల నుంచి బయటికి పంపిస్తుంది అన్నమాట అపెండిక్స్. సో దానివల్ల కొంచెం ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గుతుంది. అట్లనే ఎప్పుడైతే ఈ ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఎక్కువ అయిపోతాయి, పెరిస్టాలిటిక్ మూమెంట్స్, అప్పుడు ఏమో మోషన్స్ అనేది ఎక్కువ అవుతాయి మనిషికి. ఓకే. అలాగే మనం ఫాస్ట్ ఫుడ్ తింటుంటాం, బయట వస్తువులు తింటుంటాం, అవి జీర్ణం కావడానికి టైం పడుతుంది లేదంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది, అది ఎలా వర్క్ చేస్తుంది? అది ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, మీరు ఫుడ్ పాయిజనింగ్ అని వినుంటారు, ప్లస్ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల అయింది మీకు అని. మీకు ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గర పోయారంటే మీరు ఫాస్ట్ ఫుడ్ తిన్నారా, బయట తిన్నారా, ఎప్పుడు ఎక్కడ తిన్నారు అని అడుగుతారు క్వశ్చన్లు. ఎందుకంటే దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి మన బాడీకి. జీర్ణం అనేది అవి ఈజీగా అవ్వదు, ఎందుకంటే దాంట్లో మోనోసోడియం గ్లూటమేట్ ఉంటుంది. అంటే అది చైనీస్ సాల్ట్ వేస్తారు టేస్ట్ రావడానికి అట్లా. సో దానివల్ల జీర్ణం అనేది చేంజ్ అయిపోతుంది ఎక్కువ మనం ఈ ఫాస్ట్ ఫుడ్లు తింటే. ప్లస్ కొందరికి కాఫీలు తాగే అలవాటు ఉంటుంది, స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఎప్పుడైతే వాళ్ళు ఇవి తీసుకుంటారు, దీని సేవన చేస్తారు, అప్పుడు వాళ్ళ జీర్ణం అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఎప్పుడైతే మనిషికి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, అది ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు స్టేల్ ఫుడ్ అంటే ఇవాళ కుకింగ్ చేసినాం, ఫ్రిడ్జ్లో పెట్టేసినాం, రెండు మూడు రోజుల తర్వాత తీసి తింటున్నాం. మనం ఇంట్లో అయితే అట్లా చెయ్యం, కానీ హోటళ్ళలో పోతే వాడు మనకు ఎప్పుడు తీస్తుండో మనకు తెలియదు. సో దాంట్లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ఇవి డెవలప్ అయిపోతాయి. అది మనం తీసుకున్నప్పుడు ఆటోమేటికలీ మన స్టమక్కి తెలిసిపోతుంది, ఎక్కువ యాసిడ్ రిలీజ్ చేస్తుంది అన్నమాట, అండ్ వామిటింగ్లు రావడం స్టార్ట్ అవుతుంది, మోషన్లు రావడం స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఫుడ్ పాయిజనింగ్ అంటారు, లేదంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. చూసారు కదా, జీర్ణ వ్యవస్థ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి మన హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ మేడం.